తెలంగాణ చాకలి సోదరి సోదరి మనలకు సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తారని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీలక్ష్మి అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన 24 గంటల ఆమరణ నిరాహార దీక్ష విరమించిన అనంతరం చాకలి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఆమె పంపిణీ చేశారు. ఏదైనా ఫీవర్ వచ్చినా టాబ్లెట్లు వేసుకోవడం అట్లాంటివి చేసుకోవాలి. బయట లాక్డౌన్ అంతా కరోనా తగ్గిందాక బయట తిరగకండి, ఒకరికొకరు గ్యాప్గా ఉండండి. ఎందుకంటే ఈ కరోనా తోటి మన సాకులలో చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇలా మనకి అన్ని డబ్బులు లేవు, వైద్యం చేయించుకోవడానికి లక్షల రూపాయలు మన దగ్గర లేవు కాబట్టి ఇలా మనం పని చేసుకుంటూనే వెళ్ళేది. ఇలా మన పనికి కూడా ఇక్కడ బయటికి రానియట్లేదు, పనికి రానియట్లేదు, ఇస్త్రీ బట్టలు ఇచ్చే పరిస్థితి లేదు. మన బతుకులు ఇవాళ లాక్డౌన్ కరోనా వస్తే ఇళ్లలో వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని మన సాధన సమితి ద్వారా మనకు కొంత మేరకు వీలైనంత వరకు మన కుటుంబాలకు ఒకరోజు భోజనానికి అట్లా ఇవ్వాలని చెప్పేసి మన జిల్లా అధ్యక్షుడు మన నగేష్, మన జిల్లా ఉపాధ్యక్షుడు మన మిఠపల్లి శంకర్, మన మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, మన రాష్ట్ర కోశాధికారి మన సట్టెంకటేశ్వర్లు అందరం కలిసి అనుకొని కొన్ని కొన్ని చోట్ల బాగా ఇబ్బంది ఉన్న కాడ, పేదరికం ఉన్న కాడ ఒక పూట భోజనానికి మనం మన ఎస్సీ సాధన సమితి తరఫున ఇవ్వాలని అనుకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అదే విధంగా ఎవరికన్నా ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా ముందే హాస్పిటల్కి పోండి. ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇబ్బందులు వస్తే కూడా మాకు ఫోన్ చేయండి అని కూడా సవినయంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన